అట్లాంటి హాస్పిటల్స్ నిజంగా ఎవరిని వాళ్ళు కాంపిటీటర్స్గా అనుకోరు. మనం సేవ చేస్తున్నాం, ఇంకొకరు సేవ చేస్తున్నాం అని ఆ భావన ఉంటారు. ఎప్పుడు మనకి ఇంకొకరు కాంపిటీషన్ అనుకుంటారో అక్కడే ప్రాబ్లం వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ శంకర్ గారు విజయవాడ నుంచి వచ్చారు. డాక్టర్ శంకర్ గారు నాకు 1997 నుంచి పరిచయము. నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి నాకు టీచరు. ఆయన ఆయన 2 సబ్జెక్ట్స్లో స్పెషలైజేషన్ చేశారు. ఫార్మకాలజీలో డాక్టర్ ఉన్నప్పుడు కూడా ఉపస్థితి రాజు గారు చాలా నిపుణులు. ప్రజారోగ్యం అనే మ్యాగజైన్కి రెగ్యులర్గా ఆర్టికల్స్ పార్టిసిపేట్ చేస్తే చాలా విషయాలు చెప్తుంటారు. సో ఇప్పుడు డాక్టర్ శంకర్ గారిని అనేవాడు మనకు ముఖ్యమంత్రి మాట్లాడవలసింది. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎవరు అక్కడ టీ పంచుకున్నారు, నిశ్శబ్దంగా ఉండి మీకు వచ్చే టీ తాగండి, పక్కడతో మాట్లాడద్దు, ఉపన్యాసం వినడం మీద దృష్టి కేంద్రీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఆరోగ్యం వైద్యంపై సండే మార్కెట్ వారు 2017 సంవత్సరానికి కానీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ సభకు విచ్చేసిన సండే మార్కెట్ వ్యాపారులకు, వర్తకులకు, అలాగే ప్రజాతంత్రవాదులకు, మహిళలకు, ఇతర ప్రజానీకానికి, మీడియాకు, అలాగే వేదికను అలంకరించిన నా సహచరులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే గత 37 సంవత్సరాలుగా కిషోర్ బాబు గారు నా అంటే నేను MBBS ఫస్ట్ ఇయర్ 1980లో చేరాను. గత 37 సంవత్సరాలుగా నా కిషోర్ బాబు గారు పరిచయం ఉంది. సో సండే మార్కెట్ స్టార్ట్ అయ్యి 34 సంవత్సరాలు అయింది. ఈ సండే మార్కెట్ ఎందుకంటే ఆయనతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాం. అప్పట్లో కూడా ESOలో పనిచేస్తూ, తిరుపతిలో MBBS చదువుతూ కిషోర్ బాబు గారు ESOలో యాక్టివ్ ఉండేవారు. అప్పుడే సండే మార్కెట్ ఆవిర్భావము, ఎన్ని కష్టాలు పడ్డారో సండే మార్కెట్ ఆవిర్భావానికి ఎంత కష్టాలు పడ్డారో మీరందరూ ముఖ్యంగా వర్తకులు వచ్చిన వర్తకులు అని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఒక పక్క అధికారుల పెత్తనము, ఇంకొక పక్క పోలీసుల జుల్లుము, ఇంకొక పక్క వర్తకులనే ఇంకొక గ్రూప్, అది ఇప్పుడు కూడా అభివృద్ధి నిరోధకంగా ఉండే గ్రూప్ ఎప్పుడు ఉంటుంది, మన మధ్యలోనే ఉంటుంది. అది ఎప్పుడు మనం అభివృద్ధి చేద్దామంటే ఒక గ్రూప్ అభివృద్ధిని తగ్గిస్తూ ఉండే ఒక గ్రూప్ ఉంటుంది. సో ఆ గ్రూప్కు వ్యతిరేకంగా పోరాటం జరుపుతూ ఈరోజు మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు పట్టణంలో సండే మార్కెట్ దిగ్విజయంగా రన్ చేసుకోగలుగుతున్నారు. సో ఇటువంటి ఒత్తిడి లేకుండా ఒక స్ట్రీమ్ లైన్ చేయగలుగుతున్నారు. అలాగే అందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే మీరు మీ ఈ సండే మార్కెట్ ద్వారా మీరు మీ వ్యాపారాలు చేసుకుంటూ మీ కుటుంబాలను పోషించుకుంటూ అలాగే పేద మధ్యతరగతి ప్రజలకు ఈరోజు నెల్లూరు పట్టణంలో ఎంతగానో ఉపయోగపడుతున్నారు. అందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక గత 7 సంవత్సరాలుగా సండే మార్కెట్ క్యాలెండర్ను విడుదల చేస్తూ ఉంది. అనేకమైన అంశాల మీద మీకు కరపత్రం చదివితే అందరికీ అర్థమై ఉంటుంది. ఎంతో మంచి విషయాలు అవన్నీ. ఎందుకంటే ఒక సమాజంలో సామాజిక స్పృహని, సామాజిక చైతన్యాన్ని, అలాగే విజ్ఞానాన్ని కలిగించే అంశాలతో క్యాలెండర్ రావడం నాకు తెలిసి ఈ ఏరియాలో నేను ఏది ఎప్పుడు చూడలేదు కూడా. సో ఇది చాలా ఒక ఉన్నతమైన ఆశయంతో ఈరోజు సండే మార్కెట్ ప్రజల్ని ఉత్తేజపరుస్తూ, అలాగనే చైతన్యపరుస్తూ, విజ్ఞానపరులుగా చేస్తూ ఒక కార్యక్రమం మీద వేసుకొని ఈరోజు కూడా వైద్యం ఆరోగ్యంపై కూడా ఒక స్పెషల్ క్యాలెండర్ తీసుకొచ్చారు. ఈ క్యాలెండర్ కూడా నేను చదివాను, అన్నీ చాలా బాగున్నాయి. ఈరోజు చాలా అవసరం ఇవన్నీ కూడా. ఈరోజు నేను చెప్తాము, 5 నిమిషాల్లో మరి మీరు మర్చిపోతారు. కానీ ఒక క్యాలెండర్ అలా ఉంటే మనకు వచ్చిన డౌట్ కూడా మనం చూసుకుంటాము, ఇతరులకు చెప్పగలుగుతాము, ఇతరులు కూడా చదువుకోగలుగుతారు. సో క్యాలెండర్ రూపం చాలా ముఖ్యమైనది. సో ఈ విషయంలో కూడా ఈరోజు సండే మార్కెట్ సభ్యులు కానీ కమిటీ సభ్యులు కానీ సఫలీకృతులయ్యారని నేను ఆశిస్తున్నాను. దానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అయితే ఈరోజు కిషోర్ బాబు గారు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఆరోగ్యము వైద్యం దీనికి సంబంధించి ఏదైనా మందులు దానికి సంబంధించి మాట్లాడమని చెప్పారు. కానీ నాకు నిజంగా చెప్పాలంటే ఈరోజు వాటి మీద మాట్లాడాలంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే నాకు ఎంతసేపు పేపర్లు ఎక్కువ చదవడం వల్ల ఈ డిమోనిటైజేషన్ మీద ఎక్కువ మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. డిమోనిటైజేషన్ అంటే మీకు తెలిసిందే ఈరోజు ఇప్పుడు కొత్తగా ఈ నెలందరి నుంచి మనకు ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఆలోచింప చేస్తున్నది ఈ రాజ్యాంగ వ్యవస్థని రాజకీయ వ్యవస్థని కూడా అర్థం చేసుకునే విధంగా ఈ డెమోనిటేషన్ డిమోనిటేషన్ పనికి వస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. డిమోనిటేషన్ మీకు ఎంత తెలిసిందే పాత పెద్ద రద్దు దాన్ని డిమోనిటేషన్ ఇంగ్లీష్ తక్కువ అంటారు. సో ఆయన యాక్చువల్ చెప్పాలంటే అది అది చెప్పాలనిపిస్తుంది నాకు. కానీ ఇది సమయం కాదు సందర్భం కాదు. అయినప్పటికీ కూడా ఒకరు ఒక అర నిమిషం మాట్లాడదలుచుకున్నాను సో ఈ రోజు మీకు తెలిసిందే ఉంటుంది. ఈరోజు ఈ డిమోనిటేషన్ ప్రక్రియలో గత వారం కిందమే పట్టుబడ్డ శేఖర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిటీ సభ్యుడైన శేఖర్ రెడ్డిని చూస్తే అసలు మనకే చదువుకున్న వాళ్ళకి ఆశ్చర్యం లేదు. వస్తుంది ఒక వ్యక్తి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయా, ఇంత బంగారం ఉంటుందా, అతని ఇంట్లో సోదాలు చేసిన అలాగే పార్లో సోదాలు చేసిన లాకర్లో సోదాలు చేసిన డబ్బు బంగారం కాకుండా స్టార్ హోటల్లోని గదులు గోడ గదులు మధ్యలో బంగారు తీసుకెళ్ళి పెట్టడం. సో అంటే మీరు ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అంటే ఒక వ్యక్తి ఈ శేఖర్ రెడ్డి ప్రభుత్వం నియమించిన ఒక వ్యక్తి, సో అంటే ప్రభుత్వం సహకారం లేకుండా ఇన్ని చేయగలుగుతారన్నది మీరు ఆలోచించాలి. అంటే ఇక్కడ ఏంటంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక శేఖర్ రెడ్డి దగ్గరే ఇన్ని కోట్ల ఆస్తి కోట్ల ఆస్తి ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల దగ్గర ఎంత ఉంటుంది, ఏమైంది అది? నిజాన్ని చెప్పాలంటే బ్యాంకులో ఇప్పటికే 80% డబ్బు పాత నోట్లు చేరిపోయాయి ఆల్రెడీ. పాత నోట్లు ఈ 10 రోజుల్లో 2% వచ్చేస్తాయి. మరి నల్లధనం ఏమైంది? మరి మన మన ప్రధానమంత్రి గారేమో ఏమంటున్నారు, నల్లధనాన్ని అరికట్టేదానికి అవినీతిని అరికట్టేదానికి ఉగ్రవాదాన్ని అరికట్టేదానికి తీసుకొస్తాం అంటున్నారు. మరి ఒక వ్యక్తి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, అసలు ఇది కొత్త నోట్లు అయిన దగ్గర 100 కోట్లు కొత్త నోట్లు ఉన్నప్పుడు అసలు అంటే బ్యాంకు మేనేజర్లు ఎంత అవినీతి పరులుగా ఈరోజు ఉంటున్నారో ఆ అవినీతిని మీరు ఏమో కరప్ట్ చేసే విధానం ఏమైనా ఉందా, మీ యంత్రాంగం మీ దగ్గర ఎవరు ఉందని అడుగుతున్నాను. మనం కనపడిన మచ్చుకు బియ్యంలో ఒక గింజ లేదా సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది మనకు కనపడుతుంది, సముద్రం అంతా మనకు తెలియదు. ఇంకెంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ మాట్లాడాలంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాను. ఎందుకంటే ప్రజారోగ్యానికి సంబంధించిన రెగ్యులర్ ఆర్టికల్స్ రాస్తూనే ఉంటారు ప్రజారోగ్యం పత్రికలో. అందువల్ల ప్రజారోగ్యం పత్రిక చదివే వాళ్ళకి మీకు ప్రజారోగ్యానికి సంబంధించిన అనేక అంశాల మీద మీకు అవగాహన ఉంటుంది. అయినా కూడా ఈరోజు మన టాపిక్ వైద్యము ఆరోగ్యం కాబట్టి కొన్ని విషయాలు వైద్యం ఆరోగ్యం గురించి మాట్లాడాల్సి వస్తుంది. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? అసలు ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం మామూలు ఆరోగ్యంగా 10 రోజులు జనరల్ గా నాకు బీపీ లేదు షుగర్ లేదు నాకు ఏ జబ్బులు లేదు నేను ఆరోగ్యంగా ఉంటానని అనుకుంటారు జనరల్ గా. అది తప్పు. తప్పు అంటే శాస్త్రీయమైన నిర్వచనం ఆరోగ్యానికి ఏది అంటే శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆర్థికంగా ఎవరు ఆరోగ్యంగా ఉంటారో ఎవరు బాగుంటారో వాళ్ళే ఆరోగ్యం. అంతేగాని కేవలం నాకు బీపీ షుగర్ లేదు నాకు ఏ డబ్బులు అంటే ఆరోగ్యం అంటే అది ఆరోగ్యం కాదు, నేనిచ్చిన నిర్వచనం కాదు. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నిర్వచనం. సో ఆ ఆరోగ్య నిర్వచనం ప్రకారం బహుశా నాకు తెలిసి దేశంలో ఒక 15% మంది కూడా 600 మన దేశంలో అయితే ఉండాలని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే అనేకమైన ఇలా చెప్పిన ఆ డెఫినేషన్ లో శారీరకంగా మానసికంగానే కాకుండా ఆర్థికంగా సామాజికంగా కూడా ఉండాలి ఆరోగ్యంగా. ఆర్థికంగా ఎక్కడ సమాన అవకాశాలు లేవు, ఆర్థికంగా సమాన అవకాశాలు లేవు, సమాన హక్కులు లేవు, అలాగే సామాజిక పరంగా సమాన హక్కులు లేవు, సమాన అవకాశాలు లేవు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం అసలు ఆరోగ్యాన్ని ఊహించడమే కష్టమవుతుంది. అది WHO ఇచ్చిన నిర్వచనం ప్రకారం అది ఆరోగ్యం అంటే అంటే అటువంటి ఆరోగ్యం మన కనుచూపు మేరలో కూడా లేదని మీరందరూ తెలుసుకోవాల్సింది. మన కనుచూపు మేరలో కూడా WHO నిర్వచనం ప్రకారం ఆరోగ్యం మన దేశంలోనే కాదు మిగతా దేశంలో లేదు, మన దేశంలో అసలు లేదు అని చెప్పచ్చు. సో ఇక
జీడిపి అని మీరు తరచుగా వింటూనే ఉంటారు, మన మిత్రులు చెప్పడానికి ఏంటి మాట చెప్తున్నారు. జీడిపి అంటే ఇంగ్లీష్ లో ఎక్స్పాన్షన్ ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి. స్థూల జాతీయ ఉత్పత్తి దీన్ని పెళ్లి చేసుకుని దేశం అభివృద్ధి పథకాలు తొక్కుందా లేదా అని మన మీడియా కానీ ముఖ్యంగా మీడియా పాలక వర్గాలు చెప్పుకుంటూ పోతుంటాయి. సో మన దేశం అయితే ఏం చెప్తుంటారు, కేంద్ర పాలకులు ఏం చెప్తుంటారు, మన దేశం చాలా ముందంజలో ఉంది, అభివృద్ధి చెందిన దేశాల కన్నా అభివృద్ధి చెందిన దేశాలు తప్పటి పోటీ పడుతుందని చెప్తుంటారు. ఇక రాష్ట్రంలో వస్తే ఇక మన ముఖ్యమంత్రి గారు మొత్తం భారతదేశంలో మనమే నెంబర్ వన్, జీడిపిలో మనమే నెంబర్ వన్. సో మనమే నెంబర్ వన్ అయితే మనం ఎందుకు ఇలా ఉన్నాం? సో ఇదంతా జీడిపి అనేది ఒక అంకెల గాలిని మాత్రమే, జీడిపి అనేది అంకెల గాలిమే. సో మనకు కావాల్సింది హ్యాపీనెస్, హ్యాపీనెస్ డొమెస్టిక్ హ్యాపీనెస్ కావాలి, జీడిపి కాదు కావాల్సింది. సో అటువంటి హ్యాపీనెస్ లేని జీడిపి ఈ రోజు మనకు అంకెల గాలితో ఇస్తుంది అంత చెప్పడమే తప్ప ఎటువంటి ఆరోగ్యం వైద్యం ఇంప్రూవ్మెంట్ అనేది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేదు. సో ఇక నిజాన్ని చెప్పాలంటే 1977లోనే డబ్ల్యూహెచ్ఓ విధి విధానం ప్రకటించింది, ఆ మనుషులందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ దేశాలు ఏమేమి చేసుకోవాలి, ఈ సభ్య దేశాలన్నీ ఏమేమి చేసుకోవాలి అని చెప్పేసి 1977లోనే ఒక విధి విధానాన్ని రూపకల్పన చేసింది. కానీ ఆ విధి విధానాల్లో దాదాపు నిర్లక్ష్యం చేస్తుంది, మన దేశము దాదాపు నిర్లక్ష్యం చేస్తుంది. సో ఫలితాలను వేరే చేసుకుంటే రోజు రోజుకు దిగజారుతున్నాయి అప్పుడు చేసి ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదు. ఎందుకు దిగజారుతున్నాయి చెప్తున్నా అంటే ఈ రోజు బడ్జెట్ లో చిన్న చిన్న దేశాల్లో కూడా 3% బడ్జెట్ కేటాయిస్తున్నారు వైద్యానికి ఆరోగ్యానికి, మన దేశానికి వస్తే 1% మాత్రమే కేటాయిస్తున్నారు. దీన్ని బట్టే డబ్ల్యూహెచ్ చెప్పిన విధి విధానాలు కూడా మన దేశంలో అమలు కావట్లేదని అర్థమవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వము మన ఈ ఆరోగ్యం వైద్యం మీద ఒక పాలసీ ఏం చేసుకుందంటే ఇది యాక్చువల్ గా సేవా రంగంలో ఉండాలి, ఆరోగ్యం అనేది సేవా రంగంగా గుర్తించాలి. ఒక ప్రభుత్వము డబ్ల్యూహెచ్ఓ ఆదేశాల ప్రకారము ఆరోగ్య రంగాన్ని ఏ దేశమైనా సేవా రంగంగా గుర్తిస్తేనే అభివృద్ధి సాగుతుంది. కానీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిశ్రమగా గుర్తించింది, ఆరోగ్యాన్ని వైద్యాన్ని పరిశ్రమ గుర్తించింది, సేవలుగా గుర్తించలేదు. సో అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ పరిశ్రమ అంటే ఏముంటుంది, పెట్టుబడులు లాభాలు వాటాలు షేర్ ఇంత గురించి ఇంకేముండదు. సో ఈ పరిశ్రమ అంటే ఇదే పరిస్థితి. ఈరోజు ఈ సేవలంగా గుర్తించకుండా పరిశ్రమగా గుర్తించడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. రోజు రోజుకు ప్రైవేటీకరణ కొనసాగుతూ ఉంది తప్పించేసి ఎవరికి అనుసరణ అంటే డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అలాగే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇతర విదేశీ సంస్థలు. ఓకే, ఈ మూడు డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఐఎంఎఫ్ సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విదేశీ సంస్థల ద్వారా ఎలా ప్రైవేటైజ్ చేయాలి, మొత్తం ఈ ఆరోగ్య రంగాన్ని ఎలా ప్రైవేటీకరణ చేయాలని మాత్రమే కొనసాగుతూ ఈరోజు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చాలా దుర్భరమైన జీవితం గడపాల్సి వస్తుంది. ఎందుకంటే మనము ఈరోజు ప్రతి వ్యక్తి కూడా మనం సంపాదిస్తే రోజు ఎవరి తాకు సంపాదిస్తే 20% పక్కకు తీసి పెట్టాల్సి వస్తుంది. 20% డబ్బులు మనం 100 రూపాయలు రోజు సంపాదిస్తే వైద్యానికి ఆరోగ్యానికి 20% పక్కన తీసుకెట్టాల్సిన పరిస్థితి ఈరోజు నెలకొంది. ఆ విధంగా 20% మనం పక్క తీసుకోకపోతే మన కుటుంబాలు ఈరోజు నెట్లు దారిద్ర్యం కింద పడిపోతాయి. ఎందుకంటే ఈరోజు నిజంగా దారిద్ర్యకి 6.60 కోట్ల మంది ప్రతి ఏటా దారిద్ర రేఖకి దిగువకు నెట్టబడుతున్నారు. వీళ్ళేమో అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నారు, ఒక్కొక్క జీడిపి పెరిగిపోతుందో అని కాకపోతున్నారు. ఇంకొక పక్క చూస్తే ప్రతి ఏటా 6.60 కోట్ల మంది దారిద్ర రేఖకు దిగువకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మెయిన్ ఆరోగ్యమే, ఒక మనిషికి ఏదైనా సీరియస్ గా జబ్బు వస్తే సో అది ఎక్కడి నుంచి తీసుకొస్తారు, డబ్బులు అప్పులు చేయాలి, అప్పులు చేయాలంటే అందించలేక వడ్డీ తెచ్చలేక ఇల్లు తాకట్టు పెట్టుకొని పొలం తాకట్టు పెట్టుకొని చివరికి నిస్సహాయంతో నెట్టబడుతున్నారు, దారిద్ర రేఖకి దిగువకు వెళ్ళిపోతున్నారు. అంటే ఇది 6.60 లక్షలు ప్రతి ఏటా దారిద్ర రేఖకు దిగువగా ఉంటున్నారు. సో ఇలాగనే ఇక మనము ఇతర విషయాలకు వస్తే ఇక జబ్బుల విషయానికి వస్తే మనిషిని ప్రధానంగా పీడించేటివి 2 రకాల జబ్బులు, అంటువ్యాధులు కానీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్,
నాలుగు డిక్షనరీస్ రెండు ఉంటాయి. సో ఒకప్పుడు మన దేశము అంటువ్యాధులకు ప్రధానమైన నిలయం మొత్తం ప్రపంచంలో కల్లా. అంటువ్యాధులు అంటే ఇండియానే గుర్తొచ్చేది ప్రజెంట్ ప్రపంచం మొత్తానికి. సో అంటే అంటువ్యాధులు అంటే ఏంటి, ముఖ్యంగా మన ప్రాణాలను బలికొనే చాలా అంటువ్యాధులు ఉన్నాయి, వైరల్ బ్యాక్టీరియల్ అవన్నీ అవసరం లేదు. కానీ మన ప్రాణాలను బలికొనే అంటువ్యాధులు ఈ రోజు మన ముందున్నవి ఏంటంటే మలేరియా, ఇవి క్షయవ్యాధి, ఇవి టుబర్క్లోసిస్ ని క్షయవ్యాధి అంటారు, మలేరియా ఇవి, అలాగే ఎయిడ్స్ ఇలాంటివి ప్రధానమైన, డెంగ్యూ అనేది కూడా ప్రాణాధించే అంటువ్యాధి. సో ఈ అంటువ్యాధుల్లో మనము ప్రపంచంలోనే ముందస్తు జాబితాలో ఉన్నాం. ఏ దేశము ఏ దేశానికి అందనంత ఎత్తులో మనం ఉన్నాం, మనదే హైయెస్ట్ ఇన్సిడెన్స్ ప్రపంచం మొత్తం మీద, మొత్తం మీద మనదే. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ రోజు సమయం సరిపోదు మనం మాట్లాడుకుంటే, అంత డెప్త్ కూడా మనము ఈరోజు వెళ్ళలేము. ఎందుకంటే ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్ ఏంటంటే క్షయవ్యాధి తీసుకొస్తే క్షయవ్యాధికి ఎప్పుడు ట్రీట్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్? అంతా ముదిరిపోయిన తర్వాత టీబీ రోగి హాస్పిటల్ వచ్చిన తర్వాత ఎక్స్రే తీసి నీకు టీబీ జబ్బు ఉందని చెప్పి మందులు మొదలు పెట్టి ఉచితంగా ఇస్తున్నాడు, మందులు మొదలు పెడుతున్నాడు. కానీ ఈ లోపల ఈ పాండమిక్ మీ దగ్గరకు వచ్చినప్పటికి 6 సంవత్సరాలు పడుతుంది. ఓకే, దగ్గు ఆయాసం పెరిగి ఊపిరితిత్తులు చనిపోయినప్పుడు ఇలాంటి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు 1 సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరం లోపల ఎంతమందికి ఆయన వ్యాధిని వ్యాపింపజేస్తారు మీరు ఊహించుకోండి. అదే చైనాలో ఈరోజు చైనా ఎలా చేస్తుందంటే, ఎవరికైనా సరే 3 వారాలు దగ్గు జ్వరము ఛాతీ నొప్పి కానీ ఉంటే వెంటనే గవర్నమెంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడే వ్యాధి నిర్ధారణ చేసి జీన్ ఎక్స్పెక్టర్ కొత్త టెస్ట్ వచ్చింది, ఆ టెస్ట్ తో స్పాట్ లో ఫ్యూ అవర్స్ లో టీబీ చైన్ నిర్ధారించవచ్చు. అది ఆల్రెడీ 3-5 సంవత్సరాల క్రితమే చైనా ఇంప్లిమెంట్ చేసి అందరికీ అవకాశాన్ని, అంటే ఎవరి టీబీతో గుర్తించేసి వారిని ఏం చేసి అతను ఇంకొకరికి వ్యాపింప చేయడం. ఇండియాలో ఏమవుతుంది, అతను డాక్టర్కి వచ్చేటప్పటికి 1 సంవత్సరం పడుతుంది, ఈ 1 సంవత్సరం లోపల అతను మిగతా వాళ్ళకి వ్యాపింప చేస్తాడు. సో అదొక పిప్పాల్ ఇలాంటి ఓల్డ్ అనమాట. ఎయిడ్స్ డబ్బు ఉంది, ఎయిడ్స్ డబ్బులో మన వాళ్ళు ఏమంటున్నారు, మనందరం ఎయిడ్స్ మందులకి ఫ్రీగా ఇస్తుంది, ఈరోజు గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. కానీ ఏమనుకుంటారు, గవర్నమెంట్ ఇచ్చేస్తుందేమో ఇవన్నీ ఫ్రీగా అనుకుంటున్నారు. కేవలం అది మన గ్రామ గవర్నమెంట్ ఒక పైసా కూడా ఈ రోజు ఏఆర్టీ మందులకు ఇవ్వటం లేదు. అన్ని వచ్చేసి బిల్ బిల్ ఫౌండేషన్ బిల్ క్లింటన్ ఫౌండేషన్ ఒకటి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి, అన్ని కలిపి ఈరోజు భారతదేశానికి ఉచితంగా మందులు అందిస్తుంది. భారతదేశము చిన్న బి కాంప్లెక్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈరోజు. అలాంటిది ఏఆర్టీ మందుల్లో వేల రూపాయలు చేసి ఇస్తుందని మనం నమ్ముతున్నాం. కానీ నిజానికి ఇచ్చేది భారతదేశం కాదు, అంతర్జాతీయ సంస్థలు మనకు సహాయం చేస్తున్నాయి. కానీ అంతతో ఏమైనా అదొక్కడే సహాయం చేస్తుంది అంతర్జాతీయ సంస్థలు. నిజానికి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల్లో వచ్చి ఏఆర్టీ మందులు ఇస్తే మనిషి సమానంగా బతకడు. పౌష్టికాహారం కావాలి, పౌష్టికాహారం కావాలి, అలాగే మధ్య మధ్యలో వచ్చే వేరే జబ్బుల్ని నయం చేసే కెపాసిటీ ఉన్నాయి, అవన్నీ మనకు లోపించున్నాయి ఈరోజు. అవన్నీ మనకు లోపించినందు వల్ల ఈ ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు త్వరగా మనకు చనిపోతుంది. అదే ఫారెన్ కంట్రీస్ అయితే ఎయిడ్స్ సోకినా కూడా మిగతా వాళ్ళతో సమానంగా ఒక 90 సంవత్సరాల అయితే ఎయిడ్స్ వ్యాధి 90 సంవత్సరాల వరకు బతుకుతారు. మనకు ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల్లో మహా అంటే 20 సంవత్సరాలు తర్వాత, ఎందుకంటే పౌష్టికాహార ఒకటి, రెండోది వచ్చేసి ఇంటర్కరెంట్ ఇన్ఫెక్షన్స్, మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న జబ్బులు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది, అది కూడా ఇవ్వకపోవడం వల్ల హరిమని పోతున్నాడు. సో ఇంత జరుగుతూ ఉంది. ఇది ఎంతమందికి తెలుసు, చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. సో ఇలా అటువ్యాధుల్లో ఇలా జరుగుతుంటే ఇలాగే పౌష్టికాహార లోపం ఎయిడ్స్ విషయం, ఎయిడ్స్ రోజు ఎయిడ్స్ రోగులు పక్కన పెట్టి మామూలుగా పిల్లల్లో ఈరోజు భారతదేశ పిల్లల్లో 38% మంది పోస్టకార్డ్ లోపంతో బాధపడుతున్నారంటే మనం నమ్ముతామా? నమ్మలేము నిజంగా. 38% మంది ఈరోజు పోస్టకార లోపాలతో బాధపడుతున్నారు. మామూలు పిల్లలే, ఎయిడ్స్ సంబంధించిన వాళ్ళు కాదు, మన పిల్లలే. ఓకే, సో ఇది ఈరోజు ఉన్న పోస్టకార లోపం యొక్క ఇంపార్టెన్స్. ఇక అంటువ్యాధులు కానీ ఆల్రెడీ మిత్రులు చెప్పారు, ఓ పక్క షుగర్, ఓ పక్క కానీ డయాబెటీస్ అంటాము, మధుమేహం అంటాము, అలాగనే హైపర్ టెన్షన్, అధిక రక్తపీడనము, అలాగనే క్యాన్సర్ ఓ పక్క, ఇంకో పక్క వచ్చేసి లంగ్ డిసీజెస్ అంటే సిగరెట్ వల్ల, అలాగనే చుట్ట బీడీ వల్ల వచ్చేటివి, అలాగే మనం పనిచేసే పరిస్థితుల వల్ల వచ్చేటివి, వీటన్నిటి వల్ల కూడా లంగ్ వ్యాధులకి ఈరోజు గురవుతున్నాం. అంటే అంటువ్యాధులు కాను ఇవి ఏవి, బీపీ, హై బీపీ, షుగరు, అలాగనే సిఓపిడి, అలాగనే క్యాన్సర్, వీటన్నిటికీ మనకి ఏం చెప్తున్నారంటే డయాబెటీస్ ఈరోజు ప్రపంచంలో ప్రపంచం మొత్తం మీదనే ఇండియా నెంబర్ 1.
నీకు తెలుసో తెలియదు. ప్రపంచం మొత్తం ఉందని ఈ రోజు మొత్తమే వ్యాపారం దేశం ఏంటంటే వరల్డ్ క్యాపిటల్ ఈజ్ ఇండియా. ఇండియాలో అగైన్ ఎవరు క్యాపిటల్? ఇండియాలో మళ్ళీ ఏ రాష్ట్రం అంటే వీఆర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు మాట్లాడే వాళ్ళు వీఆర్ ది క్యాపిటల్. వీఆర్ ది నెంబర్ వన్ అగైన్ తెలుగు మాట్లాడే వాళ్ళు ఈ రోజు ప్రపంచం మొత్తం మీద నెంబర్ వన్ గా డయాబెటీస్ లో అగ్రగాలంలో ఉన్నారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది, మనం ఎందుకు దురదృష్టం చేసుకున్నాం అని అనుకోవచ్చు. సో ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు జనువులకు సంబంధించి తాత ముతాత జనువులు పరివర్తన చెంది ఇలా వస్తున్నాయని చెప్తున్నారు, కానీ అది కొంతవరకే నిజం. కానీ మిగతా స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్, ఈ రోజు నిద్ర లేచినప్పటి నుంచి మనం ఎంతవరకు సంపాదించుకోవాలి, మన పిల్లలు చదువుకోవాలి, మన పిల్లలు చదువుకోవాలంటే ఈ రోజు ఇంగ్లీష్ మీడియంలో మీరేమి అందరి గవర్నమెంట్ స్కూల్ లో చేర్పించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మిత్రులు చెప్పారు, ఒక పక్క ప్రభుత్వ ఆశలు పునరాలిపోతున్నాయి, ప్రభుత్వ బళ్ళు కూడా మూసేసి గవర్నమెంట్ తీసుకొచ్చేసింది. ఇంక ఎక్కడ చేర్పించాం మనము? ప్రైవేట్ స్కూల్ లో చేర్పించాం. ప్రైవేట్ స్కూల్ లో చేర్పించాలని పెట్టే చేర్పించాలంటే ఈ రోజు సంవత్సరానికి యూకేజీ నుంచి 10,000 నుంచి ఢిల్లీ లాంటి రాష్ట్రాలు అంటే 10 లక్షల వరకు ఉంది సంవత్సరానికి. యూకేజీ చెప్తున్నా నేను, యూకేజీ 10,000 రేంజ్ నుంచి 10 లక్షల వరకు ఉంది. ఈ రోజు ఢిల్లీ, హైదరాబాద్, పట్టణాల్లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళ డొనేషన్ సంవత్సరానికి. సో ఎవరు స్థాయిని బట్టి వాళ్ళు చేర్పిస్తారు. ఒక విధమైన స్ట్రెస్, వీళ్ళందరి కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, బిడ్డలు ఎలా చదివించుకోవాలి, ఈ స్ట్రెస్ లో మనకు అనుకోకుండా ఈ బీపీ కానీ ఈ షుగర్ కానీ ఈ క్యాన్సర్, ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా అనేకమైన కాలుష్యాలు, వాతావరణ కాలుష్యం ప్రపంచంలోనే భారతదేశం ముందు స్థాయిలో ఉంటే ఆ ముందు స్థాయిలో మళ్ళీ ఇంకేంటి, కొన్ని నగరాలు వర్స్ట్ పొల్యూటెడ్ ఏరియాగా పేర్కొంటారు. అందులో వర్స్ట్ పొల్యూటెడ్ ఏరియా ఢిల్లీ ఒకటి. ఢిల్లీ ప్రపంచంలోనే 4వ స్థానంలో ఎంతో ఉంది. మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ది వరల్డ్, సో ఢిల్లీలో మరి ప్రజలు ఎలా ఉంటారు? భారతదేశంలో నెంబర్ వన్ ఉంది, అందులో సందేహం లేదు. మరి మేము ఒక్కసారి ఉంచుకోండి, ఢిల్లీలో ఉంటే మనకు రాజధాని, మరి రాజధాని వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనేది మనకు ఒళ్ళు గెలవరించే పరిస్థితి. ఎందుకంటే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ప్లేస్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ అనేది. అలాగనే మొత్తం ప్రపంచంలోనే 4వ 5వ స్థానంలో ఉంది. సో ఇంత ఘోరమైన పరిస్థితులు ఈ రోజు ఈ దేశంలో నెలకొన్నాయి. అది ఎంతో ఢిల్లీకే పరిమితం అవుతూ తర్వాత మెల్లగా మనకు వస్తుంది. మన దగ్గర అన్ని పరిశ్రమలు పెడతారు, ఆ పరిశ్రమలన్నీ విదేశాలు తిరస్కరించిన పరిశ్రమలన్నీ మన దేశంలో పెడతారు. ఆ గాలి ఆ నీరు తాగి మనం కూడా ఢిల్లీ లాగా తయారవుతాం. ఎంతో కాలం లేదు, మనం అంటే 15-20 ఏళ్ళ లోపల అదే పరిస్థితి వస్తుంది. మనం అందరము కూడా శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు, కానీ ఈ రోజు డబ్బులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ పైన బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న పైన అంటే దేవుడి దగ్గర పైన అని కాదు, అంగారక కంప్ మీద, చంద్రుడి మీద కూడా బుక్ చేసుకున్నారు. అలాంటి భూములు మీకు చాలా మంది తెలుసు, కొంతమంది ఫేమస్ సినీ యాక్టర్స్, ఫేమస్ క్రిటిసిస్ పైన చంద్రమండలం మీద, అకాడమీ మీద బుక్ చేసుకున్నారు. ఇప్పటికే ఎప్పుడు ఈ దేశం పరిక్రాంతం అవుతుందో అప్పుడు జమ్ చేద్దామని. సో అది పరిస్థితి. సో నెక్స్ట్ ఇక మందులకు సంబంధించి వస్తే, ఇక మీకు తెలిసి నిషేధించిన మందులు, వాడుతున్న మందులు. సో నిషేధించిన మందులు అవి మీకు తెలిసిన మాదక ద్రవ్యాలు. ఈ రోజు యువత ఈ స్ట్రెస్ ను భరించలేక ఈ రోజు మాదక ద్రవ్యాల పట్ల కూడా ఎక్కువ మొగ్గు చూపుతుంది. దాని మీద ఎటువంటి కంట్రోల్ ప్రభుత్వానికి లేదు. అదే చైనాలో ఎవరైనా సరే మాదక ద్రవ్యాన్ని సరఫరా చేసే వారు పట్టుబడితే వారి స్పాట్ లో ఉరిజిస్తుంది, దాని స్పాట్ లో ఉరిజిస్తుంది. దేశం మన దేశంలో ఎవరు పట్టుబడినా కూడా ఈ రోజు మిమ్మల్ని హత్య ఎవరైనా చేసినా కూడా నువ్వు ఏం కాదు, మీరు వదిలే 2 రోజులు వదిలేస్తారు. సో చైనాలో అంత కఠినమైన నియమాలు ఉన్నాయి మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వాళ్ళకి. ఇక మాదక ద్రవ్యాల్ని పక్కన పెట్టేస్తే ఇతర పొగాకు, గుడ్డా ఇవన్నీ మీకు తెలిసిందే, ఆల్కహాలు, పొగాకు, గుడ్డ, పార్పరాకు ఇవన్నీ కూడా మన దేహాన్ని నశింపజేసేటివే. కానీ ప్రభుత్వము వాటి ఆదాయంతోనే మనకు మళ్ళీ సంస్కరణ రూపంలో మనకు పెడుతుంది. మీరేమనుకుంటున్నారు, ఇదేవో చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఫండ్ నుంచి మనకి ఇచ్చే డబ్బులన్నీ అవి కాదు. ఈ ఆదాయం, ఈ ఆల్కహాలుతో, ఆల్కహాలు, పొగాకు, గుట్ట మీద వచ్చే ఆదాయాన్ని మనకు ఏదో సంస్కరణ పెన్షన్ స్కీమో లేకపోతే ఆ స్కీమో ఈ స్కీమ్ రూపంలో మనకు మళ్ళీ దోస్తూ ఉంటుంది. అంటే మీరు చావండి, మీరు చస్తూ కట్టిన డబ్బులు నేను తీసుకొని మళ్ళీ మీకు ఇస్తూ ఉంటాను, మళ్ళీ చావండి మీరు. ఇది ప్రభుత్వం యొక్క నినాదం యాక్చువల్గా. ఇక అసలు మందులకు వస్తే, మామూలు మందులకు వస్తే, ఈరోజు మామూలు మందులు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఈరోజు పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక మందు వాడాల్సిన దుస్థితిని ఈరోజు కట్టబడ్డాం. పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు వారంలో అయినా సరే ఏదో ఒక మందు తప్పనిసరిగా వాడుకోవాల్సిన దుస్థితికి కట్టబడ్డాం. ఎందుకంటే మనం వాడే ఆహారం కానీ,
నీరు కానీ పొలి లేనందువల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉన్నారు. సో మరి మందుల అవసరం ఇంత ఉన్నప్పుడు దీని మీద నియంత్రణ ఏమైనా గవర్నమెంట్ ఉందా అంటే ఎటువంటిది లేదు. ఎటువంటిది లేదు ఎందుకంటే ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా డిపిసి అంటారు. డిపిసి అంటే డ్రగ్ ప్రైస్ కంట్రోల్. అంటే డ్రగ్ ప్రైస్ కంట్రోల్ అంటే ఇవి చాలా ముఖ్యమైన మందులు, ఈ మందులను ఎక్కువ ధరకు అమ్మకూడదు అని గవర్నమెంట్ ఒక ఆర్డర్ తీసుకొచ్చింది. దాంట్లో 432 రకాల మందులు ఉన్నాయి. 432 రకాల మందులు అంటే వీటిని ఎటువంటి అంటూ పెంచకూడదు, ఇంతే ఉంచాలి, 2 రూపాయలు 1 రూపాయలు 1 రూపాయి అమ్మాలి అన్నది బాగానే ఉంది. సో మనకు ఎంత బాగా చేస్తుంది ప్రభుత్వము, అసలు గవర్నమెంట్ అంత చక్కగా మన కోసం ఎంత డిపిసి తీసుకొచ్చేసి జాబితా అవసరమైన మందుల జాబితాను అంత మనకు అనుకూలం పెట్టి ఆశిస్తాం. కానీ అక్కడ మన ఈ డ్రగ్ ను ఉత్పత్తి చేసే ఈ కంపెనీ వాళ్ళు మహామేధావులు, మాయగాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక టాబ్లెట్ సపోజ్ డాక్సిసెక్లైన్ అది అనేక అంటువ్యాధుల్లో వాడతాం, అనేక అంటువ్యాధుల డాక్సిసెక్లైన్ అది, అది జస్ట్ 1 రూపాయి కూడా చేయదు యాక్చువల్ గా. సో దాన్ని డిపిసి లో పెట్టింది అనుకో, డిపిసి అంటే డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అంటే దీన్ని 1 రూపాయి కన్నా ఎక్కువ అమ్మకూడదని అది జాబితాలో ఉంది. మనకు చాలా సంతోషం ఉంటుంది. ఏం చేస్తాడంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డాక్సిసెక్లైన్ ని చిన్న లాక్టో బేసల్ అనే ఒకటి కలుపుతారు. కలిపి మార్కెట్ లో తెలియ చేస్తారు. కానీ దాన్ని అది కలిపితే అట్లా డిపిసి నుంచి రద్దు అవుతుంది, కోర్టులో గవర్నమెంట్ ఓడిపోతుంది. ఎందుకంటే దాన్ని ఏదైనా అదొక్కటే నేను డిపిసి లో పెట్టాను, దానికి ఇంకేదన్నా కలిపితే అది డిపిసి లో ఉండదు. సో అలాగా డ్రగ్ కంపెనీ వాళ్ళు తప్పించుకొని అనేక మందులు ఈ రోజు పేర్లు 432 ఉన్నాయి కానీ ఈ జాబితాలో డ్రగ్ కంపెనీ వాళ్ళు ఇలా మాయాజాలం చేస్తున్నారు. దాన్ని నియంత్రించే వ్యవస్థ మన దేశంలో లేదు, దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ మన దేశంలో లేదు. సో ఇలా ఇక డాక్టర్లు ఉన్నారు. యాక్చువల్గా రూల్ ఏంటంటే ప్రతి మందు కూడా మనము దాని అసలు పేరుతో రాయాలి. అసలు పేరుతో రాయకుండా ఈ రోజు డాక్టర్లు ఏం రాస్తున్నారు, కంపెనీల పేరు రాస్తున్నారు. సపోజ్ మనం వేసుకునే జ్వరానికి వేసుకునే టాబ్లెట్ మా యొక్క పారాసిటమాల్ అనే లోపల ఉండే మందు పేరు పారాసిటమాల్. సో దానికి కంపెనీల పేరు మీకు తెలిసిందే, రోజిన్, డోలు, పెపాటిల్లు, రకరకాల పేర్లు ఉన్నాయి. సో ఆ పేర్లు రాయకుండా పారాసిటమాల్ రాయండి అని చెప్పేసి ఎంసీ నుంచి గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. ఏ డాక్టర్ దాన్ని ఫాలో అవ్వట్లేదు, ఆయన రోజిలో, డోలోలో, పెపాటిల్లో ఏదో రాస్తారు తప్ప ఇక ఆయన పారాసిటమాల్ మాత్రం రాయడు. సో దీని వల్ల ఏమవుతుందంటే ప్రజల మీద అనవసరంగా ఆర్థిక భారం పడుతుంది. ఆయన ఇష్టమైన బ్రాండ్ రాస్తాడు, అంటే 10 రూపాయలకు వచ్చే టాబ్లెట్ 4 రూపాయల టాబ్లెట్ రాస్తాడు. సో డాక్టర్ల మీద ప్రభుత్వానికి కానీ ఎంసీ కానీ ఎటువంటి కంట్రోల్ లేదు. సో అలాగే ఇంకా జనరిక్ వైద్యం వచ్చింది. మీకు ఈ రోజు జనరిక్ మెడిసిన్స్ ప్రతి రోజు వింటూనే ఉంటాం. డిమానిటైజేషన్ ఎలా వింటున్నామో జనరిక్ మందులు మీద గత 5-6 సంవత్సరాలు వింటూనే ఉంటాం. సో జనరిక్ మందులు ఉన్నాయి, నిజానికి తక్కువే. అవి బ్రాండెడ్ నేమ్స్, మన వైద్యులు జనరిక్ నేమ్స్ రాయరు. అసలు ఎంతసేపు బ్రాండ్ నేమ్స్ రాస్తారు. బ్రాండ్ నేమ్స్ రాసినప్పుడు విపరీతమైన ఆర్థికమైన ఇబ్బందులు రోజు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మన డాక్టర్ చెప్పినట్టు ఇంతకుముందు పరిశ్రమలు మనం ఫాలో అవ్వలేము కదా, అదొకటి అంశం. సో జనరిక్ మందు ఏంటి అనేది మీకు డౌట్ వస్తుంది. ఒక కంపెనీ ఒక ప్రొడ్యూస్ చేసిన తర్వాత, ఒక ఉత్పత్తిని ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాని మీద పూర్తి పేటెంట్ హక్కులు ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత ఆ పేటెంట్ హక్కులు రద్దు అవుతాయి. అప్పుడు అదర్ కంపెనీస్ కూడా ఆ డ్రగ్ తీసుకొని తయారు చేయొచ్చు. దాన్ని జనరిక్ మెడిసిన్ అని అంటారు. సో అలాంటి మెడిసిన్స్ ఈ రోజు అన్నిటికి కావాలైనా కూడా ఒక 50% జబ్బులకు ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. సో దానికి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అసలు జనరిక్ మందులు బ్రాండ్ నేమ్ మందులు రెండు ఒకే విధంగా పనిచేస్తాయా లేదా అనేది ఒక ఈ డాక్టర్ల క్వశ్చన్ అందరి ముందు మీ ముందు ఉంది, నా ముందు కూడా ఉంది. యాక్చువల్ నేను ఫార్మ్ కాలేజ్ లో నా ముందు కూడా ఉంది. సో నా ముందు ఎదుర్కొంటే యాక్చువల్ దాని పట్ల అంత రీసెర్చ్ లేదు, పరిశోధన లేదు. అందువల్ల పెద్ద రీసెర్చ్ అవసరం. ఈరోజు జనరిక్ మెడిసిన్స్ బ్రాండ్ నేమ్స్ రెండు ఈక్వల్ గా పనిచేస్తున్నాయా లేదంటే ఒక పరిశోధన చేయాలి. చేసే నాదులే లేదు, చేసే నాదులే లేదు. అలాగనే ఇక ఈ దేశము అనేక జబ్బులకి నిలవైనప్పటికీ కూడా ఒక మందు కనుక్కోవాలన్నా మనం కనుక్కోలేకపోతున్నాం. ఇందాక చెప్పాను షుగర్ కు మనమే లీడర్స్ ప్రపంచంలో, క్షయకు మనమే లీడర్స్ ప్రపంచంలో, ఎయిడ్స్ కి మనమే లీడర్స్ ప్రపంచంలో. కానీ ఒక్క మందు మనం ఏదైనా కనుక్కున్నామా? ఒక్క మందు కూడా మనం కనుక్కోలేదు. అన్ని విదేశాలు తయారు చేసినట్టే మనం కొనుక్కోవాల్సి వస్తుంది. మరి ఇంత ప్రజానిక ప్రపంచంలో 126 కోట్ల ఉన్న ప్రజానిక ఒక్క మందును కూడా కనుక్కోలేకపోతుంటే నువ్వు ఎంత శాస్త్రీయ ఎంకరేజ్మెంట్ అంటే శాస్త్ర వైద్యులకి శాస్త్రీయంగా ఒక మందును కనుక్కోవడానికి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నావు అనుకోవాలి. ఒక్క ప్రోత్సాహం కూడా డాక్టర్లలో లేదు, ఈ మందు కనిపెట్టు లేదా నీ వ్యాక్సిన్ టీబీ ఉంది, టీబీ రాకుండా టీబీలో మన లీడర్స్ ఒక వ్యాక్సిన్ కనిపెట్టవచ్చు.
ఏంటో మనం లీడర్స్ ఒక వ్యాక్సిన్ కనిపెడుతు ఇంతవరకు మలేరియాకు వ్యాక్సిన్ లేదు, ఇంతవరకు టీబీకి వ్యాక్సిన్ లేదు, ఉన్న వ్యాక్సిన్ వేస్ట్ వ్యాక్సిన్, ఉన్నది ఒక బీసీజీ వ్యాక్సిన్ ఉంది, అది వేసినా ఒకటి వేయకపోయినా అమెరికాలో బీసీజీ అసలు వాడదు, కెనడా రాష్ట్ర బీసీజీ వాడదు, ఎందుకంటే వేసినా ఒకటి వేయకపోయినా ఒకటి, వేసిన వాళ్ళందరూ టీబీ వస్తుందిగా ఇక్కడ. సో అందువల్ల అంత నిరుపయోగంగా ఉన్న వ్యాక్సిన్ ఉంది, అక్కడ వ్యాక్సిన్ తయారు చేయలేకపోతున్నాం, మందులు తయారు చేయలేకపోతున్నాం, శాస్త్రజ్ఞులకు పరిశోధన పట్ల ఎటువంటి ఎంకరేజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేదు. ఇలా ఎక్కడ అడుగంటున్నా కూడా మనకు అనేక అవాంతరాలు ప్రభుత్వ పాలక వర్గాల వల్ల ఎదురవుతున్నాయి నుంచి ఈ దేశంలో ఇతరత్ర అయితే కాదు. అంటే ఇదన్నీ లింక్ ఉంటుంది పొలిటికల్ సిస్టమ్ గురించి. ఇక్కడ వచ్చి మనం ఏదో అవి మాట్లాడుకున్నంత మాత్రాన సమస్య సాల్వ్ అవుతుందంటే అంతకన్నా మొత్తంతో ఒకటి ఉండదు. అంత చిట్ట చివరికి ఆ రాజకీయ వ్యవస్థను బట్టి, ఆ రాజకీయ నాయకులు ఆ పాలక వర్గాలను బట్టి వ్యవస్థ ముడిపడి ఉంటుందని మీకు మరొకసారి మనం చేస్తున్నాను. సో ఇక రాష్ట్రంలో వచ్చినప్పటికి ఒక పక్క ఒక ప్రతిపక్షం పాలక పక్షం, ఒక పాలక పక్షం ఏమో మొత్తం ఈ గవర్నమెంట్ ఆసుపత్రులన్నీ ప్రైవేట్ చేస్తాం చక్కగా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ అపోలో హాస్పిటల్ అపోలో జనరల్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేసేసారు, అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బలంతో వదిలించేసుకున్నాం ఈ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులలో తెచ్చుకున్నామని ఒక పక్క ప్రణాళికబద్ధంగా ముందుకు పడుతుంది రాష్ట్ర పాలక వర్గాలు. అలాగనే ఇంకో ప్రతిపక్షం ఉంది. సో ప్రతిపక్ష ఆలోచన ఏంటంటే ఎంతసేపు ఏంటంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యే చెప్పం దానికి ఎన్టీఆర్ ఎన్సీఆర్ పేరు పెట్టడానికి అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒక విధంగా మంచిదే, అసలు మంచిది కావాలని చెప్పలేము. అది కొన్ని జబ్బులకి చెప్పడానికి ఉపయోగపడుతుంది, ఏదో క్యాన్సర్ వచ్చింది లేదంటే యాక్సిడెంట్ అయిపోయింది లేదా మూత్రపిండాలు రిప్లేస్ అంటే కొన్ని జబ్బులు కొన్ని ఫ్యూ వేల మీద లెక్క పెట్టచ్చు ఒక 10-15, కానీ వాళ్ళకి అంతా జాగ్రత్త వేసి అన్ని ఆరోగ్యశ్రీకి అడ్డగట్టడం వల్ల ఈ రోజు ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు కోటి రూపాయల ఆస్తి కలిగిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రి వాడు 100 కోట్లకు ఎదిగిపోయాడు, 100 కోట్ల ఆసుపత్రి వాడు 1000 కోట్లకు ఎదిగిపోయాడు. అంటే ఇది ఎవరిని బాగా చేస్తుంది, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఏంటంటే ఏమంటే కార్పొరేట్ ఆసుపత్రులు బాగా చేసడానికి ఏర్పడ్డ పథకం మీద అప్పించేసి జన సమూహానికి ఉపయోగపడే పథకం కాదు. ఈ డబ్బులన్నీ అటు కార్పొరేట్ ఆసుపత్రి డబ్బులు కానీ లేదంటే ఇన్సూరెన్స్ పెట్టే డబ్బులు కానీ నువ్వు ప్రభుత్వానికి అదే ప్రభుత్వ రంగంలో కానీ ఏర్పరిస్తే చక్కగా అందరికీ వైద్యం మనం ఇవ్వచ్చు. మీకు అనిపించే చెప్పాలి చాలా కష్టం అండి, చాలా కష్టం ఏం కాదు. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఆసుపత్రులలో ఉన్నాయి, ఎయిమ్స్, చండీగఢ్, జిప్మర్ ఇంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయి అవి. అవి సెంట్రల్ గవర్నమెంట్లో అవి వాళ్ళు చక్కగా వాళ్ళు ఉన్నంతలో చక్కగా చేయగలుగుతున్నారు, అక్కడ ఉన్న ప్రజానికి చేయగలుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే అంతర్జాతీయంగా చెప్తున్నాను, ఈ రోజు సోషలిజం గురించి నేను మాట్లాడతాను. సోషలిజం అంటే క్యూబా, క్యూబాలో అచ్చమైన సోషలిజం వదులుతుంది, అక్కడ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది ఆరోగ్యానికి సంబంధించి. కాకపోతే మీరు సోషలిజాన్ని పక్కన పెట్టండి, ఎందుకంటే చాలా మంది సోషలిజం వ్యతిరేకులు కూడా ఈ రోజు ఈ సభలో ఉండొచ్చు. ఈ పక్కన మనం తీసుకుంటే కెనడా సోషలిస్ట్ కంట్రీ కాదు, అటు పక్కన చూసుకుంటే ఇంగ్లాండ్ సోషలిస్ట్ కంట్రీ కాదు, పక్క డెమోక్రటిక్ కంట్రీస్. ఈ రోజు ఆ కంట్రీలో 80% ఆరోగ్యము ప్రజలకు ప్రభుత్వ ఆధీనంలో జరుగుతుంది, ప్రభుత్వమే అందిస్తుంది. కెనడాలో కానీ ఇంగ్లాండ్ లో కానీ ప్రభుత్వమే అందిస్తుంది. మరి ప్రజాస్వామ్య దేశాలు పక్క దేశాలు అంత చక్కగా ప్రభుత్వ ఆధీనంలో వైద్యాన్ని అందిస్తుంటే ఇక్కడ ఈ ఘోరం ఏంటి? ఒక ఆయన ఏమో ఇన్సూరెన్స్ అంటాడు, ఒక ఆయన ఏమో ప్రైవేటైజేషన్ అంటాడు, ఇంకొక ఆయనకు ఆరోగ్యశ్రీ తప్పిన కార్పొరేట్ ప్రకారం బాగు చేద్దామంటాడు. అందరు అప్పించేసి పక్కన వాళ్ళని చూసి నేర్చుకున్నాము, వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగారు, వాళ్ళు ఏం చేశారు అని వచ్చిన దృష్టి మాత్రం ఎత్తలేదు. ఎంతసేపు అమెరికాను కాపీ కడదామని కాదు, అమెరికాను ఎలా కాపీ కొడదాం, అమెరికా పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడికి వెళ్ళి చెప్పిన వాళ్ళు అక్కడ కానీ అది ఒక నరక ప్రాయమైన జీవితం అంతే, కొన్ని కనపడే ఆ సాఫ్ట్వేర్ ఇంక్రీస్ ఆ క్రీమి లేదు తప్పనిచ్చేసి మిగతా లైఫ్ అంతా నరక ప్రాయమే అక్కడ. సో అటువంటి జీవితం మనకు వద్దు, అసలు అటువంటి జీవితం కూడా మనకు వద్దు. ఆ డాలర్స్ కనపడతాయి తప్పనిస్తే అది నరక ప్రాయమైన జీవితం. ఇక ఫైనల్ గా ఇందాక వాళ్ళిద్దరు చెప్పినట్టుగా అది ఆరోగ్యశ్రీ సర్వలోక నివారణ కాదు, అలాగనే టోటల్ గా ప్రైవేటైజేషన్ చేయడం కూడా సర్వలోక నివారణ కాదు. మన దేశానికంటూ మనం ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ ఆధీనంలో నచ్చింది ఒకటి రన్ చేసుకునే పరిస్థితి ఈ రోజు మన ముందు ఉంది. ఇక ఇవన్నిటికీ ప్రాథమికంగా మీకు వచ్చిందే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే విద్యా వైద్యం ఓ పక్క యూకేజీ దగ్గర నుంచి అందరూ మన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం, ఓకే అందరూ దాదాపు అంటే 80% ఒక 20% మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం. అలాగే వైద్యం కూడా దాదాపు 20% గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తున్నారు, 80% మోర్ దాన్ 80% అందరూ ప్రైవేట్ ఆసుపత్రులకే, ఇంక్లూడింగ్ ఆరోగ్య డాక్టర్ దగ్గర వెళ్తారు తప్ప గవర్నమెంట్ డాక్టర్ దగ్గర మాత్రం వెళ్ళండి. ఆరోగ్య డాక్టర్కి
హ్యాపీగా అంటారు, గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రం పెన్. సో 80% వాళ్ళు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి లేదంటే ప్రైవేట్ స్కూళ్ళలోకి మనం ఈ రోజు చేసినప్పుడు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో స్టూడెంట్ ఇంత డబ్బులు పెట్టి, ఇందాక చెప్పాను 10,000 రేంజ్ లో రేంజ్ నుంచి 10 లక్షల రేంజ్ కూడా ఉంది, 10 లక్షల రేంజ్ సంవత్సరానికి స్టూడెంట్ కి, అది కింది స్థాయి స్టూడెంట్ కి. ఇంత రేంజ్ లో ఉన్నప్పుడు మీరు ఈ స్టూడెంట్ నుంచి వచ్చి ఈ స్టూడెంట్ చదివిన తర్వాత అతనికి ఎటువంటి భావాలు ఉంటాయి మనసులో? పెట్టుబడి ఇంత పెట్టాను, మా నాన్న అమ్మ ఇంత పెట్టుబడి పెట్టాను, నేను ఎంత సంపాదించాలి, అమ్మ నాన్న ఏమనుకుంటారు, నా కొడుకు మీద ఇంత, నా కూతురు మీద ఇంత పెట్టుబడి పెట్టాను, నాకు ఇంత లాభం కావాలి అని ఆలోచన తప్ప వేరే ఇటువంటి, లేదంటే మా కొడుకు మంచి డాక్టర్ అయ్యేసి పెద్ద డాక్టర్ విజయవాడ రమేష్ కార్డియాక్ సెంటర్ లాగా పెద్ద పెద్ద డాక్టర్ ఊహించుకుంటూ అలా ఉండాలి తప్పించేసి ఇతరత్ర ఈ ప్రజాసేవ సాంఘిక సేవ ఇవన్నీ పక్కన పెట్టిన నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి, ఆ స్థాయికి వెళ్ళాలి, లేదంటే ఒక కార్పొరేట్ మార్పులో చేరి మంచిగా సంపాదించాలి, అమెరికా వెళ్ళాలి, లేదా లండన్ వెళ్ళాలి, బాగా సంపాదించాలి, తల్లిదండ్రుల నుంచి కూడా ఇటువంటి కోరికలు ఉన్నాయి, పిల్లల నుంచి కూడా కోరికలు నేచురల్, ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, అక్కడ పెట్టుబడి పెడుతున్నప్పుడు రామాలే మనకు కనబడతాయి. అందువల్ల ఇక్కడ మూలమెంటనే ఈ ప్రైవేట్ కాలేజీలు కూడా అంతే. ఈరోజు మీరు పక్క నారాయణ కాలేజ్ చూశారు, అక్కడ మీకు అనిపించేది ఒక విధంగా సేవ కనపడుతుంది, మనం అనుకుంటాం అయ్యో నారాయణ కాలేజ్ చాలా సేవ చేస్తున్నాం అనుకుంటాం, నారాయణ కాలేజ్ ఇక్కడ కాలేజీ ఇంకా 100 ఉన్నాయి ప్రైవేట్ కాలేజ్, అందరూ ఎంతో కొంత చేస్తున్నారు. అది ఎంత అంటే సముద్రంలో నీటి బొట్టు అంత కూడా ఉండదు, నీటి బొట్టులో 1000 వంతు, దానికి 100 వంతు ఒక నీటి బొట్టులు సముద్రంలో ఉన్నాక నీటి బొట్టులో 100 వంతు అంటే వాళ్ళ సేవకి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ సేవ కన్నా వాళ్ళ సంపాదన ఈ రోజు ఎంపీబీఎస్సీకి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు నడుస్తుంది. ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటే నీటిలో క్వాలిఫై అవ్వాలి, నీటిలో క్వాలిఫై అయిన తర్వాత 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఉంది, ఏది ఎంపీబీఎస్సీ మేనేజ్మెంట్ కోటాలో. అలాగనే అదే మామూలుగా గవర్నమెంట్ కోటాలో ర్యాంక్ వచ్చిన తర్వాత 60 లక్షలు, తర్వాత మాస్టర్ ఫీజు వచ్చి 1 కోటిగా ఉంది, ప్రైవేట్ మేనేజ్మెంట్ లో 2 కోట్లుగా ఉంది. మామూలు సీట్ వస్తే దీంట్లో ర్యాంక్ వస్తే 1 కోటి, లేకపోతే 2 కోట్ల వరకు ఉంది. అలాగనే బీసీ సీట్కి వస్తే 2 కోట్ల నుంచి 4 కోట్లు ఉంది. మా గవర్నమెంట్ హాస్పిటల్లో 4 సీట్లు ఉంటే ఒక డిపార్ట్మెంట్ లో, ఇక్కడ 20 సీట్లు ఉన్నాయి, నారాయణ 20 సీట్లు ఉన్నాయి, మాకు 4 కూడా ఇవ్వడం లేదు, 4 2 చేశాడు, 2 చేస్తే ఇక్కడ 20 సీట్లు ఉన్నాయి. సో 20x4 ఎంత అయిందండి? ఈ లెక్క ప్రకారం ఎంత సంపాదిస్తున్నారంటే ఈయన ఒక్కరి మనం నిందించాల్సిన అవసరం లేదు. దేశంలో ఉన్న అన్ని ప్రైవేట్ కాలేజీల పరిస్థితి కూడా ఈ రోజు ఇదే. సో గవర్నమెంట్ కు ఎంసీఏకి బ్యాగులు సమర్పించి డబ్బులు సమర్పించి ఈ రోజు సీట్లు తెచ్చుకుంటున్నారు, ఆ సీట్లు అమ్ముకున్నారు, అంటే విద్యా వ్యాపారము చేస్తున్నారు. సో వీళ్ళందరూ విద్యా వీటిని కంట్రోల్ చేసే శక్తి ఏముందా? అక్కడ చదివిన పిల్లలకి పేదలకు కానీ సేవ చేసే దృక్పథం ఏమన్నా ఏర్పడుతుందా? ఏర్పడడానికి అవకాశమే లేదు, అవకాశం. సో చివరిగా నేను ముగించేది ఏంటంటే, ఈ దేశంలో ఏదైనా మనం బాగుపడాలి అంటే మనం వ్యక్తులుగా మన దేశం మనుగడ సాధించాలి, మన పిల్లల భవిష్యత్ తరాలు మనుగడ సాధించాలి, ఆరోగ్యకరమైన జీవితాలు, ఇందాక ఆరోగ్యం ఏం చెప్పామో ఆరోగ్యం ప్రకారం జీవించాలనుకుంటే విద్య వైద్యము రెండు కూడా ప్రభుత్వ ఆధీనంలో నడవాలి, పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడిస్తేనే ఈ కంట్రీ ఈ దేశం బాగుపడుతుంది. ఈ రెండు అనేది ప్రభుత్వ ఆధీనంలో లేకపోతే ఎటువంటి ఆశించిన ఫలితం దక్కదు. ఇవన్నీ ఏంటంటే వరిమలలో చేపలు ఏర్పడమే, వరిమలలో చేపలు ఏముంటాయండి, దాన్ని ఏర్పడి మనం ఇష్టపడాల్సిందిగా అప్పటించేసి వర్షాకప్పుడప్పుడు కొన్ని చేపలు పట్టుకుంటాయి, ఆ చేపలతో తృప్తి పడాల్సిందిగా అప్పటించి మనం ఎన్ని డిస్కస్ చేసినా కూడా. సో ఆ రెండు ఎప్పుడు దేశంలో విద్యా వ్యాపారం ఇందాక చూసినా ఒక కమ్యూనిస్ట్ కంట్రీ కాదు, ప్రజాసంబ దేశాలైనా కూడా కెనడా ఇంగ్లాండ్ లాంటి అదర్ దేశాల్లో కూడా ఈరోజు మన ప్రజాసంబ దేశాలు, ఆ దేశాల్లో కూడా విద్యా వ్యాపారం ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పరిస్థితి కూడా ఉంది. అటువంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోకూడదు? అప్పుడే మన దేశం మనం సుఖశాంతులతో ఉంటామని మీకు అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు సండే మార్కెట్ కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే మీరందరూ ఓపిక కలిగినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక సైన్స్ విభాగం కన్వీనర్ మాల్యాద్రి గారిని ఒక 5 నిమిషాలు